కామన్ మ్యాన్ వంటలు. ఇది కోవెట్ బిర్యానీ మసాలా అంతా వేసి ఉడకబెడతాంటారు. ఈమె పార్వతమ్మ కోవెట్ కత్తరు ఆ ప్రాంతాలంతా ఉండి వచ్చింది, సౌదీ ప్రాంతాల్లో కూడా ఉండింది. ఈమె ఈ బిర్యానీ ఎట్టు సేవలో చెప్తుంది, ఆ తర్వాత ఇవి చేసి కూడా చూపిస్తుంది. ఇప్పుడు చెప్పమ్మ నువ్వు. ముందు మసాలా అంతా పెట్టి ముక్కలు ఉడబెడతాం, మళ్ళీ ఉడబెట్టిన తర్వాత ముక్కలంతా పక్క తీస్తాం. ఓకే, మసాలాలో కలిపి చేసి పక్కన పెడతాం. మళ్ళా మసాలా అంటే తెల్లగడ్డలు అల్లము అన్ని వేసి మటన్ మసాలా అన్ని పెట్టి మళ్ళీ ముక్కలంతా పక్కన చేసి ఇది పెట్టేస్తాం. ఓకే ఓకే, మళ్ళా దాంట్లో బియ్యం వేస్తాం. అది ఉడికే చాలా పెద్ద పెద్దగా ఉండే ముక్కలు అక్కడ అట్టే ఉంటదా? పెద్ద చేసేది ఇదే ముక్కలు చేసేది. అందువల్ల మళ్ళా అన్నంలో వారింటి ముక్కలన్నీ లైన్ పెట్టేస్తాము. మళ్ళీ కావాలన్నీ కూడా ముక్కలు పక్క తీసి వాళ్ళకు భోజనానికి వడ్డించేటప్పుడు వారంటీ. అది బాస్మతి రైస్ మొదటే నానబెట్టుకోవాలనా? నానబెట్టి ఇంకేసి రుచిస్తాం. ఇప్పుడు పార్వతమ్మ ఆ బాస్మతి రైస్ ని దాంట్లో వేసింది. ఇది కోవిడ్ కత్తరు ఆ సౌదీ ప్రాంతాల్లో ఈ పద్ధతిలోనే చేస్తారంట బిర్యానీ. ఉండేది కదా ఇమ్మీడియట్ అయిపోతా ఉంటే నీళ్లు బొచ్చుగా అవుతానే ముక్కలు వేసి బొచ్చు సన్నది గ్యాస్ చేసినామంటే అది అయిపోతుంది భోజనం. అయితే ఆడ గ్యాస్ లో చేస్తారు, కట్లతో చేస్తున్నారు? ఎక్కడ కట్లతో చేస్తాం, అక్కడ గ్యాస్ మీద చేస్తాం కాబట్టి ఇక్కడ నిప్పులు ప్లే కూడా ఇక్కడ కూడా అట్టే చేస్తాయి. ఓకే ఓకే, అయిపోతుంది. పొడుగ్గా ఉందో అట్టే ఉండదు, అట్టే ఉండదు. బిర్యానీ ఒక స్టేజ్కి వచ్చేసింది, ఇక ముక్కలు వేస్తా ఉండరు. ఇప్పటికే మసాలా అన్ని ఐటమ్స్ వేసి చాలా పెద్ద పెద్ద ముక్కలుగా ఉన్నాయి, దీన్నంతా వేస్తా ఉండరు. ఇది కోయిటు కత్తరు దుబాయ్ ప్రాంతంలో తయారు చేసే బిర్యానీ సిస్టమ్ ఇది. ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క ముక్క వేసినా కానీ ఎక్కువ అయిపోతుంది. దాదాపు ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబము, దాదాపు 20 మందికి పైగా ఉన్నారు. అందుకోసం వాళ్ళు ఈ విధంగా తయారు చేసినారు. చాలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసి ఉడకపెట్టినారు, మసాలా వేసి రెడీ చేసినారు. దాన్ని ఇప్పుడు బిర్యానీలో ఇప్పటికే ఉడకబెట్టిన బాస్మతి రైస్లో కలపడం జరుగుతుంది. మనం నేరుగా చూస్తూ ఉన్నాం ఇప్పుడు. ఇది మొత్తం అదే చెప్పాను కదా, పోయిట ప్రాంతంలో ఈ పద్ధతిలో వాళ్ళకి చెప్పి నేర్పించడం ద్వారా వాళ్ళు నేర్చుకొని ఈ పద్ధతిని పాటిస్తున్నారు. మన దేశంలో హైదరాబాద్ బిర్యానీ దమ్ బిర్యానీ ఒక రకంగా ఉంటుంది, పోయిట్ కత్తరు ఈ ప్రాంతాల్లో మరో రకంగా ఉంటుంది. బిర్యానీ ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకంగా మారిపోతూ వస్తుంది. బాగా వస్తుంది, ఆ రసం అంతా లోపల దిగుతుంది అన్నానికి, యావరికే వచ్చేస్తుంది. పార్వతమ్మ కోయట్ బిర్యానీ సిద్ధమైపోయింది, ఇక అందరూ తినబోతాండారు. ఇక్కడ పెద్ద సౌహన్ లేవు కాబట్టి చిన్న చిన్న పాత్రలో ప్లేట్లు పెట్టుకొని తినడం వెళ్తారు. అందువల్ల సీజన్ అక్కడ అయితే పెద్ద తట్టులో పోసేస్తే మొత్తం మిక్స్ అయిపోతుంది. ఓకే ఓకే, ఇప్పుడు తినడం మనం ఆ ప్రాంతాల్లో తిన్నట్టు పెద్ద పాత్రలు మన దగ్గర పెద్ద పెద్ద ప్లేట్లు లేవు కాబట్టి మామూలుగా మనం గంటితో ఎత్తుకొని వడ్డించుకుంటాం. ఓకే ఓకే, పుదీనా ఇంతకు ముందే వేసారు కదా, గార్నిష్ చేస్తా అంటారు.
అంతేనా? పుదీనాతో గార్నిష్ చేస్తా ఉండరు. పార్వతమ్మ కోయిట్ బిర్యానీ వడ్డించడం ప్రారంభించింది. లక్ష్మీస్ బాగున్నది, టేస్ట్ కూడా బాగున్నది. కొంచెం మీరు కావాలంటే తినండి. కాలిపోతుంది, తినలేమే. కాలిపోతాయి కోల్వెట్లో అంతెలుపు మసాలా పట్లం అని ఉంటుంది, అది ఒక్క రవ్వ వేసినామంటే బాగా రుచిగా టేస్ట్ బాగా ఇస్తుంది. ఆ మసాలా ఎక్కడ దొరకదా? ఇక్కడ ఎక్కడ దొరుకుతుంది? అది గరం మసాలు, మటన్ మసాలా, చికెన్ మసాలా అయ్యే దొరుకుతాయి. అక్కడ ఉండేది మసాలా అదేరే, అందువల్ల అది ఇంకా టేస్ట్ బాగా ఇస్తాయి, బాగా తింటాం. మళ్ళీ మా భలే ఇంత మొక్కలు ఎంత కొట్టేస్తారు, వెంకాయ తునక ఊడిపోతుంది, వెంకాయ ఉంటుంది, భలే ఉంటుంది రుచి, ఎగుతుంది. మళ్ళీ నూనెతోనే వేస్తారు, నూనె వేసి వేస్తారు, తయారు చేసిన కోయిట్ బిర్యానీ చాలా అద్భుతంగా ఉంది. దీని లోపల కూడా మసాలా బాగా వెళ్ళింది, ఉప్పు కారం బాగా దీంట్లో ఉంది. అందుకోసం బాగా తయారు చేసింది, ఆమె బాగా ఎక్స్పీరియన్స్ కలిగింది కదా కోయిట్లో, ఖత్తర్లో, అదేవిధంగా దుబాయ్ ప్రాంతాల్లో, అన్ని ప్రాంతాల్లో తిరిగి వచ్చింది పార్వతమ్మ. కాబట్టి టేస్టీగా ఉంది. కాబట్టి మీరు కూడా ఈ పద్ధతిలో చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సూపర్.